చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు భజన బృందానికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏమి జరిగినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ముడిపెట్టి మీడియా ముందుకు వచ్చి పిచ్చకుక్కల్లాగా మొరిగి ఇంటికి వెళ్ళి పోడుకోవటం అలవాటైంది. ఈరోజు చికోటి కేసన వ్యవహారాల్లో ఈడీ దాడి చేసింది, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంది, గుడివాడలో నాకు సంబంధం ఉంది, ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి ఇదేదో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందని చెప్పి ఈ తీసేసినటువంటి తహసీల్దారు పనికిరానటువంటి చౌట దద్దమ్మ చంద్రబాబు నాయుడు అతని భజన బృందం మీడియా దగ్గర పిచ్చుకుక్కలాగా మొరుగుతున్నాయి. నేను ఒకటే దమ్ముంటే రామోజీరావు కావచ్చు ఈనాడు, ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, లేకపోతే టీవీ 5 బిఆర్ నాయుడు కావచ్చు, లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈ నలుగురు 420లో ఎవడికైనా కావచ్చు, గంటలు గంటలు గుడివాడలో క్యాషినా జరిగింది, 1000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగింది, బొచ్చు జరిగింది, భోషణం జరిగింది అని చెప్పి 10-10 రోజులు ఒక్కొక్కటి టీవీల్లో నా బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ క్యాషన్ అని చెప్పి వేసినటువంటి సౌటలో ఈ దద్దమ్మలో ఈ సుంటలో ఈ నలుగురు 420 గళ్ళు ఏపీ ఇప్పుడు ఈడీ రైడ్ జరిగింది కదా, దమ్ముంటే వెళ్ళమనండి. మేము ఏదో ఆధారాలు ఉన్నాయని చెప్పారు కదా, ఇక్కడ ఏదో బొచ్చు పీకటాకి ఏదో నిర్ధారణ కమిటీ సేకరించామని చెప్పాడు కదా, మీకు దమ్ముంటే మీకు సిగ్గుంటే మీ నలుగురులో ఎవడన్నా ఒక్కడన్నా మగాడు ఉంటే వెళ్ళండి, ఈడీ దగ్గరికి వెళ్ళండి. వెళ్ళి గుడివాడలో మీరు ఏం ఆధారాలు సేకరించారు, గుడివాడలో 8 కోట్ల రూపాయలు చేతులు మారినాయి, మా మీద కేసు పెట్టించండి. ఇవన్నీ కూడా పనికిరాని చౌట దద్దములు నలుగురు. ఏదో మీడియా ఉంది కాబట్టి నలుగురు పిచ్చకుక్కలు పొలవ ప్యాకెట్లు కాసిపడేటువంటి వరలరామయ్య లాంటి వెధవలను కూర్చోబెట్టి ఈ పనికి మాలినటువంటి సొల్లుగాళ్ళు పొద్దున్న సాయంత్రం టీవీలు దగ్గర కూర్చుని ఏదో కొంపలు అంటుకుపోయినాయి, ఇక్కడేదో జరిగిపోయింది, ఊళ్ళో పెళ్ళి కుక్కలాడేవాళ్ళలాగా అతనేదో క్యాషినా పెట్టుకుని ఇంటర్నేషనల్గా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి అతని మీద ఈడీ దాడి చేస్తే బోడిగుండుకి మోకాళ్ళకి ముడిపెట్టినట్టు ఈ గుడివాళ్ళు ఏదో జరిగింది బొచ్చు బీగుతామని చెప్పి ఇటువంటి పనికిరానటువంటి వెధవ మాటలో ఈ వెధవ మీటింగులు ఆపేసి ఈ పనికిరానటువంటి చౌటలో దద్దమ్మలు ఈ 420 గాళ్ళ నలుగురులు ఎవడైనా మగాడు ఉంటే వీళ్ళు సేకరించినటువంటి ఆధారాలు, వీళ్ళు టీవీలో గంటల గంటలు చూపించినటువంటి ఆధారాలు ఈడీ వాళ్ళకి ఇమ్మనండి, నన్ను అరెస్ట్ చేయించమనండి, గుడివాళ్ళు ఏం జరిగింది రాష్ట్రపతికి చెప్పమనండి. వీళ్ళ దగ్గర ఏమి లేవు సొల్లుగాళ్ళు అనమాట, నా కొడుకు 420 గాళ్ళు నలుగురు ఏదోటి సొల్లు పెట్టుకుని ఈ రామయ్య లాంటి పనికిరానటువంటి వెధవంలో నలుగురిని కూర్చోబెట్టుకుని ఏదో అల్లరి చేసి బతకాలనుకుంటున్నారు. ఇటువంటి పిచ్చి పిచ్చి ఆరోపణలు పిచ్చి పిచ్చి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద చేస్తే జనమేమి నమ్మరో ఈ నలుగురు 420 గాళ్ళు అని చెప్పి ఇప్పటికీ రాష్ట్రంలో కాదు దేశంలో ప్రతి ఒక్కరికి తెలిసింది. ఈ 420 గాళ్ళ మాటలు ఎవడో కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు. చంద్రబాబు నాయుడికి చంద్రబాబు నాయుడు భజన బృందానికి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏమి జరిగినా కూడా అది జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ముడిపెట్టి మీడియా ముందుకు వచ్చి పిచ్చకుక్కల్లాగా మొరిగి ఇంటికి వెళ్ళి పోడుకోవటం అలవాటైంది. ఈరోజు చికోటి కేసన వ్యవహారాల్లో ఈడీ దాడి చేసింది, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉంది, గుడివాడలో నాకు సంబంధం ఉంది, ఈడీ ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి ఇదేదో రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిందని చెప్పి ఈ తీసేసినటువంటి తహసీల్దారు పనికిరానటువంటి చౌట దద్దమ్మ చంద్రబాబు నాయుడు అతని భజన బృందం మీడియా దగ్గర పిచ్చుకుక్కలాగా మొరుగుతున్నాయి. నేను ఒకటే దమ్ముంటే రామోజీరావు కావచ్చు ఈనాడు, ఏబిఎన్ రాధాకృష్ణ కావచ్చు, లేకపోతే టీవీ 5 బిఆర్ నాయుడు కావచ్చు, లేకపోతే ఈ చంద్రబాబు నాయుడు కావచ్చు, ఈ నలుగురు 420లో ఎవడికైనా కావచ్చు, గంటలు గంటలు గుడివాడలో క్యాషినా జరిగింది, 1000 కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగింది, బొచ్చు జరిగింది, భోషణం జరిగింది అని చెప్పి 10-10 రోజులు ఒక్కొక్కటి టీవీల్లో నా బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ
క్యాష్ అని చెప్పి వేసినటువంటి సోటలో ఈ దద్దమ్మలో ఈ సొంటలో ఈ నలుగురు 420 గళ్ళు ఏబీఎస్ ఎప్పుడు ఈడీ రైడ్ జరిగింది కదా దమ్ముంటే వెళ్ళమనండి మేము ఏదో ఆధారాలు ఉన్నాయని చెప్పారు కదా ఇక్కడ ఏదో బొచ్చు పీకటాకి ఏదో నిర నిర్ధారణ కమిటీ సేకరించామని చెప్పాడు కదా మీకు దమ్ముంటే మీకు సిగ్గుంటే మీ నలుగురులో ఎవడన్నా ఒక్కడన్నా మగాడు ఉంటే వెళ్ళండి ఈడీ దగ్గరికి వెళ్ళండి వెళ్ళి గుడివాడలో మీరు ఏం ఆధారాలు సేకరించారు గుడివాడలో ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారినాయి మా మీద కేసు పెట్టించండి ఇవన్నీ కూడా పనికిరాని చోట దద్దములు నలుగురు ఏదో మీడియా ఉంది కాబట్టి నలుగురు పిచ్చ కుక్కలు పొలవ ప్యాకెట్లు కాసిపడేటువంటి వరలరామయ్య లాంటి వెధవలను కూర్చోబెట్టి ఈ పనికి మాలినటువంటి సొల్లుగాళ్ళు పొద్దున్న సాయంత్రం టీవీలు దగ్గర కూర్చుని ఏదో కొంపలు అంటుకుపోయినాయి ఇక్కడేదో జరిగిపోయింది ఊళ్ళో పెళ్ళి కుక్కలాడేవాళ్ళలాగా అతనేదో క్యాసినా పెట్టుకుని ఇంటర్నేషనల్గా మనీ లాండరింగ్ జరిగిందని చెప్పి అతని మీద ఈడీ దాడి చేస్తే బోడిగుండుకి మోకాళ్ళకి ముడిపెట్టినట్టు ఈ గుడివాళ్ళు ఏదో జరిగింది బొచ్చు బీగుతామని చెప్పి ఇటువంటి పనికిరానటువంటి వెధవ మాటలో ఈ వెధవ మీటింగులు ఆపేసి ఈ పనికిరానటువంటి చోటలో దద్దమ్మలు ఈ 420 గాళ్ళ నలుగురులు ఎవడైనా మగాడు ఉంటే వీళ్ళు సేకరించినటువంటి ఆధారాలు వీళ్ళు టీవీలో గంటల గంటలు చూపించినటువంటి ఆధారాలు ఈడీ వాళ్ళకి ఇమ్మనండి నన్ను అరెస్ట్ చేయించమనండి గుడివాళ్ళు ఏం జరిగింది రాష్ట్ర ప్రజలకు చెప్పమనండి వీళ్ళ దగ్గర ఏమి లేవు సొల్లుగాళ్ళు అనమాట నా కొడుకులు 420 గాళ్ళు నలుగురు ఏదోటి సొల్లు పెట్టుకుని ఈ రామయ్య లాంటి పనికిరానటువంటి వెధవంలో నలుగురిని కూర్చోబెట్టుకుని ఏదో అల్లరి చేసి బతకాలనుకుంటున్నారు ఇటువంటి పిచ్చి పిచ్చి ఆరోపణలో పిచ్చి పిచ్చి మాటల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద మా మీద చేస్తే జనమేమి నమ్మరో ఈ నలుగురు 420 గాళ్ళు అని చెప్పి ఇప్పటికీ రాష్ట్రంలో కాదు దేశంలో ప్రతి ఒక్కడికి తెలిసిందే ఈ 420 గాళ్ళ మాటలు ఎవడో కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు.